ఓ మాజీ మంత్రి ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి ఆయన మాట్లాడడం మొదలు పెడితే ఎదుటి వారికి మాట్లాడేందుకు నో ఛాన్స్ ఒకప్పుడు ఏపీలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయనకు ఎదురు నిలిచిన వారే లేరు కానీ ఇప్పుడు కాలం మారింది ఓటమి వెక్కిరిస్తూ వెంటపడింది హోదా పోయింది పరిస్థితి దారుణంగా మారింది డోన్ మున్సిపల్ కార్యాలయంలోని ఆవరణలో మార్నింగ్ వాకింగ్ చేసుకునేందుకు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అనుమతి లేకుండా పోయింది ఈ చేదు అనుభవంతో ఆయన విస్తుపోయారు కార్యాలయం లోపలికి రాకుండా ప్రధాన గేటుకు తాళం వేశారు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు సిబ్బంది అనుమతించకపోవడంతో అవమాన భారంతో వెనుతిరిగారు ఈ ఘటనతో బుగ్గన చేష్టలుడిగిపోయారు నంద్యాల జిల్లా డోన్ మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్థానికంగా ఉన్న మున్సిపల్ కార్యాలయంలో పచ్చని వాతావరణం మధ్య వాకింగ్ చేసేందుకు వచ్చారు అయితే అప్పటికే మున్సిపల్ కార్యాలయం గేటుకు సిబ్బంది తాళం వేశారు బుగ్గన వాకింగ్కు వస్తారని తెలిసినా సిబ్బంది మాత్రం గేటు తాళం తీయలేదు తాళం తీస్తారని కొద్దిసేపు వేచి చూశారు అయినా ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు అయితే మున్సిపల్ సిబ్బంది తీరుపై బుగ్గన అసంతృప్తి వ్యక్తం చేశారు అప్పటికే ఈ విషయం తెలిసి కొందరు బుగ్గనకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు దీంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆయన వెనక తిరిగి వెళ్లిపోయారు మార్నింగ్ వాక్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఇది మంచి పద్ధతి కాదు అని బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు గేటుకు తాళం వేసి తనను అవమానించడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు మాజీ మంత్రి బుగ్గన తీరుపై అధికార పక్షం ఎదురు దాడి చేసింది డోన్లో 5 మున్సిపల్ పార్కులు ఉన్నాయని బుగ్గన ఇంటి ఎదురుగానే పార్కుందని కొందరు చెప్పారు ఆ పార్కులను కాదని ఉద్దేశపూర్వకంగా మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మార్నింగ్ వాక్ చేయడంలో ఏదో కుట్రకోణం దాగి ఉందని అంటున్నారు దీనికి బుగ్గన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి బుగ్గన మార్నింగ్ వాక్ వ్యవహారం ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఒక సంచలనం రేపుతోంది